మీ ఇంటి ముందు వచ్చి సరెండర్ అవుతున్నాడు. ఎవరు సార్? ఆయన నేను సిఐ పాలంచ ఉన్నప్పుడు పాలంచలో చేస్తున్నాను. అప్పుడు నాకు దొరగారు ఆగ్యులరీ ప్రమోషన్ ఇచ్చారు. అప్పుడు డీజీగా ఉండే ఆగ్యులరీ ప్రమోషన్ ఇచ్చాక పిఎస్ఆర్ ఆంజనేయులు ఎస్పీగా ఖమ్మంలో ఉండే. సో అప్పుడు పాలంచలో బాగా ఎక్స్ట్రాక్షన్స్ అవుతుండే. అక్కడ మనకు తెలుసు, అక్కడ పెద్ద ఎత్తున అన్ని వ్యాపార సంస్థలు ఉండే, ప్లస్ మనకు అక్కడ ఎలక్ట్రిసిటీ కన్యూమ్ ప్రొడక్షన్ పవర్ ప్రాజెక్ట్స్ ఉండే, అక్కడ చాలా పెద్ద కాంట్రాక్ట్స్ ఉండే. అక్కడ బాగా అన్ని రకాల గ్రూపులు ఉండే, ప్రజా ప్రతిఘటన, ప్రతిఘటన, జనశక్తి, పీపుల్స్ ఫర్, తర్వాత ఇంకా పనికి మాలిన పార్టీలు అన్ని ఉండి, ఎక్స్ట్రాక్షన్ తప్ప ఏం లేదు. సో ఈ నేను వెళ్ళేసరికి కిడ్నాప్లు, ర్యాన్సాక్ ఎక్కువ అవుతున్నాయి. అప్పటికే కిడ్నాప్లు, డబ్బులు తీసుకోవడం బంద్ అంటే అసలు ఎవరు షాపులు తెరిచేవాళ్ళు కాదు. భయంతో పోలీసులు ఎంత ఉన్నా మేము ఉన్న భరోసా ఇచ్చినా కూడా భయపడేవాళ్ళు. సో అలాంటి సందర్భాలలో ఒక రెండు మూడు ఎదురుకాల్పులు కాగానే శంకర్ అన్న వచ్చి సరెండర్ అయిపోయాడు. ఇంటికి వచ్చి ఫ్యామిలీతో వచ్చి నన్ను రక్షించండి మహాప్రభు, నేను ఇక మానుకుంటున్నా అనే సందర్భంగా వచ్చిన సందర్భం ఉన్నది. అతన్ని తీసుకెళ్లి సరెండర్ చూపెట్టి ప్రాణభిక్ష కల్పితే మళ్ళీ అతను, నేను వచ్చాక మళ్ళీ యూజీ అయినట్టున్నాడు. ఆయన పరిస్థితుల ప్రభావంలో అతను చేసుకున్న గొడవలతోనే ఏదో మళ్ళీ అగైన్ ఈవెంట్ అని యూజీ తర్వాత అతను ఇప్పుడు వేరే బోర్డ్స్ నాటుకుంటాడు. నాకు తెలియదు, ములుగు చేసినప్పుడు కూడా, ములుగు సీఏగా ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నా. సరే, ఇప్పుడు మీరు మొదటిగా అపాయింట్మెంట్ తీసుకున్నప్పటి నుంచి మీ మీ కెరియర్ సగం మొత్తం అంతా ఈ నక్సలైట్లు, ఈ గొడవలు, బాంబులు, రిస్కులు ఇవే. చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా, చాలామంది నాగరాజు లాంటి ఆఫీసర్లు చాలామంది ఉండి ఉండొచ్చు, కానీ వై నాగరాజు ఒక్కరే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఎందుకు అంటే నాకున్న అవగాహన కానివ్వండి, లేకుంటే అధికారులతో ఉన్న నా పైన ఉన్న నమ్మకం కానివ్వండి, లేదంటే నాగరాజుకి పని అప్ప చెప్తే సక్సెస్ఫుల్గా చేయగలుగుతారని, తర్వాత ఏదైనా సమాచారం ఉన్నా కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా తీయగలుగుతారనే నమ్మకం ఒకటి ఉండే. సో దాంతోనే నాగరాజుకి ఏది పని అప్ప చెప్పినా కూడా నాగరాజుకి అప్ప చెప్పేది. సో అట్లా ఏది జరిగినా కూడా ఫస్ట్ నాగరాజుని పంపాలి, పంపితే అది సాల్వ్ అవుతుంది ఆ ఇష్యూ. నేను అదే అడుగుతున్నా సార్, మీ పైన ఉన్న ఆఫీసర్లు ఎందుకు అన్ని పనులు నాగరాజుగా చెప్పారు? బరువులని కాదు, బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఎవర్ మేము అయి ఉండొచ్చు, కానీ కేవలం నక్సలైట్లకు సంబంధించిన పనులు నాగరాజుకి ఎందుకు చెప్పారు? సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం వ్యవస్థ కోసం పనిచేస్తున్నాం. ఎస్, పర్సన్ కోసం, ఒక వ్యక్తి కోసం, లేక దేనికోసం కాదు. ఒక వ్యవస్థ ఖరాబ్ అయ్యే సమయంలో, అంటే చీడు పట్టిపోయినప్పుడు దాన్ని మనం, దానికి మందు వేసి మనం మనం మన వ్యవసాయ భూమి చేసినప్పుడు పురుగులు పట్టినప్పుడు ఎలా మనం కలుపు తీయాలి, కలుపు తీసి పురుగు కొట్టి దాన్ని ఆ వృక్షాన్ని, ఆ యొక్క ఆ పంటను రక్షిస్తేనే మనకు రేపు ఫలమై వస్తాడు. సో ఆ విధంగా ఒక అధికారి బదిలైనప్పుడు ఒక అధికారి కోసం చెప్తారు నేచురల్ గా. మా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నది అది. ఇక్కడ నాగరాజు అనే ఆఫీసర్ ఉన్నాడు, అతని దగ్గర ఉన్న సమాచారం మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటది. సో నువ్వు అతన్ని నమ్మచ్చు, ఈ ట్రస్ట్ హిమ్, అతని పైన ఏ బాధ్యత పెట్టినా కూడా చేయగలుగుతాడు అనే ఒక నమ్మకం, అపారమైన నమ్మకం కల్పించగలిగాను. సో దట్స్ వై నాగరాజు అంటే ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండేవాడిని. అండ్ ట్రబుల్ షూటర్గా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నదంటే నన్ను పంపించారు. ల్యాండ్ అడుపుడు కూడా ప్రాబ్లం ఉన్నా కూడా పంపించేవాళ్ళు అధికారులు. నా పైన నమ్మకం, పోలీస్ డిపార్ట్మెంట్ లో నమ్మకం కలిగించడం కూడా చాలా కష్టమే. కష్టం, నమ్మకం అనేది పోలీసులో అనుమానం ముందు ప్రతి అనుమానంగా చూస్తారు, అనుమానమే ఉంటది, తర్వాత నమ్మకం ఉంటది. అంటే ఆ విధంగా చేయడం అనేది సాధ్యం కాదు, చాలా అందరినీ ఒప్పించడం అనేది. కొన్ని సందర్భాల్లో నేను, నాకు కూడా కొందరు అధికారులు నన్ను కూడా డిఫర్ చేసింది, నాగరాజ్ ఏంది, వై నాగరాజ్, చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు, అట్లా కూడా సందర్భాలు అయినాయి, అలాంటివి కూడా ఫేస్ చేశాను. బట్ ఐ నెవర్ లూజ్ మై టెంపర్, ఐ నెవర్ లూజ్ మై, నా మీద నాకు నమ్మకం పోయిందంటే ఇక వేస్తాను అంతే కదా. సరే, ఇప్పుడు ఈ అధికారి ఇవాళ కాకుండా రేపు రియలైజ్ అవుతాడు నాగరాజ్ కోసం అనే విధంగా పనిచేస్తాం. రియలైజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, అరే ఈ పని నాగరాజుకి అప్ప చెప్తే బాగుండు, ఎందుకు అతనికి అప్ప చెప్తున్నానా, సందర్భాలు కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ లోనే చాలా మంది పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు, మన భాషలు మాట్లాడుకోవాలని. అంటే ప్రొఫెషనల్ జెల్సీ అంటారు. ఎస్, ప్రొఫెషనల్ జెల్సీ అది ఉంటది, అది ఎప్పుడు కూడా ఉంటది అది. సో అలాంటివి కూడా, అట్లాంటి ఇన్సిడెంట్ తో బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా సార్?
బాధపడ్డాను. బట్ అంటే ఇంత మంచి పని చేసి కూడా నీ అమ్మ విడవడ చెప్పడం వల్ల నాకు ఇట్లా అయిందనే ఫీలింగ్ ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. బట్ దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము డిపార్ట్మెంట్, బికాజ్ వీఆర్ యూనిఫామ్ సర్వీస్, వీఆర్ సబార్డినేట్ సర్వీసెస్ చేస్తాం కాబట్టి అది ఎక్స్ప్రెస్ చేసి మనం కాంట్రవర్సీ మనం ఒకరికి అంటే అది అందరికి వర్తిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా దాన్ని నేను ఎప్పుడు కూడా దాన్ని సీరియస్నెస్ తీసుకోవాలి. ఓకే ఇప్పుడు కష్టం వచ్చింది దాన్ని ఎదుర్కొందాం మనం, ఓకే నా మీద అడ్వాన్స్ వచ్చింది దాన్ని హౌ టు ప్రూవ్ మై సెల్ఫ్, నేను చేయలేదు ఇది తప్పు చేయలేదు లేకుంటే నాగరాజ్ మీద నమ్మకం పోయిందా అనే స్థితి ఎప్పుడు రాలేదు, రాకుండా చేసుకున్నాను. మళ్ళీ ఎవరైతే నా పైన అపనమ్మకంతో ఉన్నారో వాళ్ళే నమ్ముకున్నారు, తప్పు చేసాం పలానా వ్యక్తికి ఇచ్చి మనం నాగరాజుకి అప్పచెప్తే బాగుండు అనే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.